నమస్తే, తిరిగి వార్తలకు స్వాగతం. రైతు దినోత్సవం పేరిట మరోసారి రైతులను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తోందని తణుకు నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు ఆర్మీ రాధాకృష్ణ అన్నారు. వేర్పూర్ పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రైతులను దగా చేసి రైతు దినోత్సవం నిర్వహించే అర్హత జగన్ రెడ్డికి లేదని అన్నారు. కరోనా సమయంలో రైతులను ఆదుకోవాల్సింది పోయి గాలికి వదిలేశారంటూ ప్రశ్నించారు. రైతు భరోసా కేంద్రాలు వైసీపీ కార్యకర్తలకు నిలయాలుగా మారాయని, ఈ క్రాప్ బుకింగ్లో నిర్లక్ష్యంతో 70% మంది రైతులు నష్టపోతున్నారని, ధాన్యానికి కనీస మద్దతు ధర క్వింటాలకు 1,888 రూపాయలు ఉండగా 1,300 నుండి 1,400 మాత్రమే కొనుగోలు చేయడం సరికాదని అన్నారు. ధాన్యం బకాయిలు సుమారు 3,900 కోట్లు ఇప్పటి వరకు చెల్లించలేదని తెలిపారు. పెద్ద పెద్ద ప్రకటనలు ఇస్తే రైతుల కడుపు నిండదని, చెల్లించాల్సిన బకాయిలు చెల్లిస్తే రైతుల కడుపు నిండుతుందని అన్నారు. వ్యవసాయ మోటార్లకు విద్యుత్ మీటర్ల బిగింపుతో రైతుల మెడకు ఉరితాడు బిగిస్తున్నారని అన్నారు. రైతే ముందుగానే చెల్లించాలనే షరతుతో సున్నా వడ్డీ మాదిరిగా నీరు కార్చేందుకు కుట్ర పన్నారని అన్నారు. టీడీపీ హయాంలో రైతు రుణమాఫీ కింద 15,279 కోట్లు చెల్లించడం జరిగిందని, నేడు రైతు రుణమాఫీ రద్దు చేశారని అన్నారు. రైతు భరోసా కింద రాష్ట్ర నిధుల నుంచి 13,500 రూపాయలు ఇస్తామని, 3 దఫాలుగా 7,500 రూపాయలు మాత్రమే చెల్లిస్తున్నారని, రైతుకు ఏడాదికి 6,000 కింద 5 ఏళ్లలో 30,000 రూపాయలు నష్టపోతున్నారని అన్నారు. పంటల బీమా ప్రీమియం చెల్లించకుండానే అసెంబ్లీలో అబద్ధం చెప్పి రైతులపై మోసం చేశారని అన్నారు. తెలుగుదేశం పార్టీ నిలదీసిన తర్వాత అదే రోజు రాత్రి 590 కోట్ల ప్రీమియం కోసం జీవో విడుదల చేశారని తెలిపారు. ఇన్పుట్ సబ్సిడీ చెల్లింపులను కూడా మోసం చేశారని విమర్శించారు. ఈ రాష్ట్రంలో రైతు ఆత్మహత్యలో 3వ స్థానంలోనూ, కౌలు రైతుల ఆత్మహత్యలో 2వ స్థానంలో నిలవడం జగన్మోహన్ రెడ్డి అసమర్థతే కారణమని, ఇప్పటికైనా ప్రజలను మభ్యపెట్టే కార్యక్రమాలకు స్వస్తి చెప్పి కష్టాల్లో ఉన్న రైతులను ఆదుకోవాలని, రైతు బకాయిలు వెంటనే విడుదల చేయాలని తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేశారు. కార్యక్రమంలో తెలుగు రైతు కార్యనిర్వహణకు అధికారి అలపాటి కాశీసునాథం, కామన ఏడుకొండలు, తానేటి దాసు, సత్తి సోమశేఖర్ కుమార్ రెడ్డి రైతులు పాల్గొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రైతు దినోత్సవాన్ని ఎంతో ఘనంగా చేస్తున్నటువంటి పరిస్థితి మనందరం కూడా చూస్తున్నాం. కోట్లాది రూపాయలతో పత్రికల్లో అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చి రైతులను ఉద్ధరిస్తున్నామని చెప్పి రైతు సంక్షేమం కోసం గత 2.5 సంవత్సరాల్లో 85,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టామని ఆర్భాటక ప్రకటనలు ఒక పక్క చేస్తుంటే, మరొక పక్క ఈ రాష్ట్రంలో రైతులందరూ కూడా కన్నీటి శోకంతో ఉన్నటువంటి పరిస్థితిని మనందరం కూడా చూస్తున్నాం. రైతు దినోత్సవం కాదు, ఈరోజు రైతు దగా దినోత్సవాన్ని జరపండి అని రైతులందరూ కూడా కోరుకుంటున్నారు. ఈ ప్రభుత్వం గత 2.5 సంవత్సరాలుగాను కూడా రైతుల్ని నిత్యం కూడా మోసం చేస్తూ రైతు సంక్షేమాన్ని విస్మరించి రైతులకు అన్యాయం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు మనం తీసుకుంటే ఏ పంటకి కూడా మద్దతు ధర లభించట్లేదు. ఈరోజు వాణిజ్య పంటలు తీసుకున్నా, కూరగాయలు తీసుకున్నా, ధాన్యం తీసుకున్నా అన్నీ కూడా మద్దతు ధరకి కొనేటటువంటి పరిస్థితి రాష్ట్రంలో లేదు. అలాగే ఈరోజు ధాన్యం మద్దతు ధర 1,800 రూపాయలు పైగా ఉంటే కేవలం 1,300 రూపాయల నుంచి 1,400 రూపాయల వరకునే కొనే పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఉంది. ఈరోజు ధాన్యం ఎవరైతే రైతులు అమ్ముకున్నారో, ధాన్యం అమ్ముకున్నటువంటి రైతులకి 2 నెలల నుంచి డబ్బు లేయకుండా రైతుల కంట కన్నీరు పెట్టిస్తున్నటువంటి ప్రభుత్వం ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని సందర్భంగా తెలియజేస్తున్నాం. రేపు సార్వాకి పెట్టుబడులు అందక రైతులందరూ కూడా ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారో రాష్ట్రంలో చూస్తే మనందరికీ కూడా తెలుస్తుంది. ఈ పశ్చిమ గోదావరి జిల్లాలో దాదాపు 1,000 కోట్ల పైగా ఇప్పటికీ కూడా పెండింగ్ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. నివర్ తుఫానుతో పంటలు దెబ్బతింటే వెంటనే డబ్బులు ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం డబ్బులు చెల్లిస్తున్నటువంటి ప్రగల్భాలు పలుకుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు క్షేత్రస్థాయిలో రైతులు ఎవరికి కూడా పూర్తిగా ఇన్పుట్ సబ్సిడీ అందనటువంటి పరిస్థితి ఉంది. అలాగే ఈరోజు పంట బీమాకి ఉచిత పంట బీమా అని ప్రకటన చేస్తున్నారు, కానీ ఎవరికి కూడా ఈరోజు బీమా పూర్తి స్థాయిలో అందనటువంటి పరిస్థితి ఉంది. భరోసా పేరుతో 13,500 రూపాయలు ఇస్తామని చెప్పి ఎన్నికల ముందు ఊరూరు తిరిగి జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటన చేశారు. ఈరోజు ఎన్నికలయ్యాక వాస్తవ పరిస్థితుల్లోకి వచ్చేటప్పటికీ కేవలం 7,500 రూపాయలు ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఇస్తుందో
దాన్ని మాత్రమే చెల్లించి ఈరోజు రైతులను దగా చేసినటువంటి ప్రభుత్వం ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాల్లో పవర్ టిల్లర్స్ గాని హార్వెస్టర్స్ గాని రోటావేటర్లు గాని ఇటువంటివన్నీ కూడా వ్యాపార యాంత్రికరణకు సంబంధించినటువంటి టార్పాలిన్లు గాని అలాగే స్ప్రేయర్లు ఏదైతే అవసరం ఉంటాయో రైతుకు కావాల్సినటువంటి అన్ని కూడా ఈ రోజు పెద్ద ఎత్తున సబ్సిడీ మీద ఇవ్వడం జరిగింది. కానీ 2.5 సంవత్సరాల్లో ఏ రైతుకి కూడా ఒక్క వ్యాపార యాంత్రికరణకు సంబంధించి పరికరాలు అందించినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని కూడా రైతు భరోసా కేంద్రాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కేంద్రాలుగా మారినాయి. రైతులను పూర్తిగా 2.5 సంవత్సరాలుగా దగా చేస్తున్నటువంటి ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ రైతు దగా దినోత్సవం సందర్భంగా తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేసేది ఒకటే, ఈ జిల్లాలో దాదాపు ఇప్పటికి 1000 కోట్ల పైగా ధాన్యం బిల్లులు పెండింగ్ ఉన్నటువంటి పరిస్థితి ఉంది, వాటిని వెంటనే రిలీజ్ చేయాలని సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. వ్యవసాయ మీటర్లకి విద్యుత్ మీటర్లు పెట్టి వ్యవసాయ మోటార్లకి విద్యుత్ మీటర్లు పెట్టే నిర్ణయాన్ని కూడా ఈ ప్రభుత్వం అవసరమానించుకోవాల్సినటువంటి అవసరం ఉందని సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇన్పుట్ సబ్సిడీలు కానీ పంట బీమాలు కానీ సక్రమంగా అందే విధంగా చర్యలు తీసుకుని రైతులందరికీ కూడా న్యాయం చేయాలి. కౌలు రైతులకు ఇచ్చే విధంగా కూడా ఈ ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకుని వారి ఆధార్ కార్డు లింకేజీలు కానీ వారి క్రాప్ క్రెడిట్ లిమిట్లు కానీ అన్నీ కూడా సక్రమంగా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే ఈరోజు సున్నా వడ్డీ ఏదైతే ఉందో తెలుగుదేశం ప్రభుత్వం ఆయామంలో 3 లక్షల రూపాయల వరకు సున్నా వడ్డీ పథకాన్ని అందించినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది. ఈరోజు ఈ ప్రభుత్వం కేవలం 1 లక్ష రూపాయలు మాత్రమే సున్నా వడ్డీ పథకాన్ని అమలు చేస్తుంది, దాన్ని 3 లక్షలకు పెంచి ప్రతి రైతుకి న్యాయం చేయాలని సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే రైతు భరోసా పథకాన్ని కూడా అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి కౌలు రైతులకు కూడా రైతు భరోసా పథకాన్ని అమలు చేయాలని సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఏదైతే విత్తనాలు ఎరువులు ఉన్నాయో అవన్నీ కూడా అందించి రైతులకు న్యాయం చేసినప్పుడే ఈరోజు రైతు ఆనందంగా ఉంటాడు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ప్రత్యేకమైనటువంటి బడ్జెట్లు పెట్టి రైతుల సంక్షేమం కోసం పెద్ద ఎత్తున కృషి చేసి వ్యవసాయ రంగాన్ని 5 సంవత్సరాల్లో సగటున 11% అభివృద్ధి పథంలో నడిపినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది. ప్రతి రైతుని కూడా ఆదుకునే విధంగా ఈ ప్రభుత్వం ఇప్పటికైనా ముందు తెచ్చుకొని ఒక సక్రమమైనటువంటి మార్గంలో ఒక సిస్టమేటిక్ వేలో రైతులందరికీ కూడా అన్ని విధాలుగానూ కూడా ఆదుకోవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి రైతు దినోత్సవం సందర్భంగా వేల్పూర్ గ్రామంలో ఎస్సీపేటలో ఉన్న రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమంలో గ్రామ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పోలేపల్లి వెంకటప్రసాద్, సొసైటీ అధ్యక్షుడు పెనుమర్తి వెంకటరామన్న, సొసైటీ డైరెక్టర్ కనక మహాలక్ష్మి, పంచాయతీ వార్డు సభ్యులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. డాక్టర్ వైఎస్ఆర్ 72వ జయంతి వేడుకలు రేలంగి గ్రామ సర్పంచ్ చెబ్రోల్ స్వరాజ్యం ఆధ్వర్యంలో జరిగాయి. సొసైటీ ప్రెసిడెంట్ నడిపల్లి రాంబాబు, చెబ్రోల్ పెద్దిరాజు, గాదిరాజు పెద్దిరాజు, గణపతి, సునీల్, మైనంపాము, కృష్ణంరాజు, తాతపూడి బోసుబాబు, స్కూల్ చైర్మన్ బెనర్జీ, సురేష్ ఫణి, వార్డ్ మెంబర్స్ రమణ, కామన వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఇరిగవరం మండలం రేలంగి గ్రామంలో ఇటీవల అనారోగ్య కారణంగా వివిధ కారణాలతో మృతి చెందిన వారి కుటుంబాలను తణుకు నియోజకవర్గ మాజీ శాసకులు రాధాకృష్ణ పరామర్శించారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ చుక్కా సాయిబాబు, మానే భాస్కర్రావు, కామన ఏడుకొండలు, గుడూరి నాగరాజు, పసుపులేటి బాలాజీ, సానబోని వెంకటేశ్వర్లు తదితర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. మలుపు ఉందుత్తి ఫాల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో తణుకు టౌన్లో దివంగత రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి పురస్కరించుకుని తణుకు చివరిలో డంపింగ్ యార్డులో నివసిస్తున్న వారి మధ్య కేక్ కట్ చేసి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఉందుత్తి పాల్ ఫౌండేషన్ చైర్మన్ మాట్లాడుతూ అందరి హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిన జననాయకుడు వైఎస్ఆర్ అని, ఆయన చేసిన అనేక సంక్షేమ కార్యక్రమాలు జన హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతాయని అన్నారు. కార్యక్రమంలో కె అరుణ్, కె మహేష్, టి బన్నీ, జోహన్నస్ పాల్ తదితరులు పాల్గొన్నారు. రైతు బాంధవుడిగా మహానేత దివంగత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి తెలుగు రాష్ట్రాల ప్రజల్లో చిరస్థాయిగా నిలిచిపోతారని రాష్ట్ర భూ నిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు అన్నారు. గురువారం మాట్టేరులో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహం వద్ద ఘన నివాళులు అర్పించి జయంతి వేడుకల్లో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి రంగరాజనాథ్ మాట్లాడుతూ
రైతు బాంధవుడిగా రైతుల సంక్షేమం కోసం అహర్నిశలు కృషి చేసిన వ్యక్తి వైఎస్ రాజశేఖర రెడ్డి అన్నారు. రైతుల పాలిట వ్యవసాయాన్ని ఒక పండుగగా తీసుకొచ్చిన మహానేత వైఎస్ఆర్ అని అన్నారు. అనంతరం వైఎస్ఆర్ జయంతిని పురస్కరించుకుని పేదలకు వృద్ధులకు దుప్పట్లు పండ్లు పంచే కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. కార్యక్రమంలో మాట్లాడే సర్పంచ్ మట్ట కుమారి వేణుబాబు, సత్య విష్ణు కుమార్ రెడ్డి, కరి కౌరిజు పాష్ని, సత్య వెంకటరెడ్డి, చిల్ల సత్యనారాయణ రెడ్డి, శంకర్ సీతారాం, కరి సతీష్ రెడ్డి, పులగం శ్రీనివాస్ రెడ్డి, స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఆరోగ్యశ్రీ పథకం ద్వారా నిరుపేదలకు కార్పొరేట్ వైద్యం అందించేందుకు తెలుగు ప్రజల హృదయాల్లో దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి చిరస్థాయిగా నిలిచిపోయారని ఉంగుటూరు శాసనసభ్యులు వాసుబాబు అన్నారు. గురువారం రాజశేఖర రెడ్డి జయంతిని పురస్కరించుకుని గణపవరం మండలంలో ఘనంగా కార్యక్రమాలు నిర్వహించారు. బూనపల్లిలో ఉన్న వైఎస్ఆర్ విగ్రహానికి ఎమ్మెల్యే వాసుబాబుతో పాటు పలువురు వైసీపీ నాయకులు కార్యకర్తలు పూలమాలలు వేసి గన్నివాళ్లు అర్పించారు. తాళపల్లిగూడెం మండలం కుంచనపల్లి గ్రామంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు గురువారం నిర్వహించారు. తొలుత పార్టీ శ్రేణులు గ్రామంలో రోడ్డు కడ్డుగా బైఠాయించి కొంత సమయం నినాదాలు చేశారు. అనంతరం గ్రామంలో ర్యాలీగా వ్యవసాయ క్షేత్రంలోని రైతుల వద్దకు వెళ్లి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులు రైతు దగా దినోత్సవాలుగా నినాదాలు చేశారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు వలవల మల్లికార్జునరావు, మాజీ ఎంపీపీ పరిమి రవికుమార్, నాయకులు వాడపల్లి సుబ్బరాజు, పాటు రాంప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. తాడేపల్లిగూడెం మండలం వెంకటరామనగూడెం ఉద్యాన విశ్వవిద్యాలయంలో గురువారం వర్సిటీ పరిధిలోని మెకానికల్లకు డైవర్లకు ఒకరోజు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. రోడ్డు రవాణా సంస్థ సహకారంతో జరిగిన ఈ శిక్షణను ఉప కులపతి టి జానకిరామ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డ్రైవర్లకు ఏకాగ్రత అత్యవసరమని అన్నారు. ఈ నేపథ్యంలోనే ఎక్కువ సమయం డ్రైవర్లు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. శిక్షణలో తాడేపల్లిగూడెం ఆర్టీఓ ఎం సీతాపతిరావు డ్రైవింగ్ లో మెలకువల్ని వివరించారు. మెకానికర్లకు హెల్పర్లకు కరదీపికలు అందించారు. ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా వార్తలు. దివంగత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి సందర్భంగా కపిలేశపురం మండలంలోని కపిలేశపురంలో వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహం వద్ద వేడుకలను ఘనంగా నిర్వహించారు. కపిలేశపురం వైఎస్ఆర్ ప్రెసిడెంట్ కట్టమురళి అధ్యక్షన పార్టీ శ్రేణులు వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి గన్నివాళ్లు అర్పించారు. ఈ సందర్భంగా కట్టమురళి మాట్లాడుతూ మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా ఉంటారని, పేదలకు సంక్షేమ పథకాలు, ఆరోగ్యశ్రీ వంటి అనేక కార్యక్రమాలు దివంగత నేత రాజశేఖర రెడ్డి చదివేనని తెలిపారు. మహిళా నాయకురాలు అరదాని శ్రీదేవి మాట్లాడుతూ పేదోడికి జబ్బొస్తే ఇల్లు వాకలు అమ్ముకోవడమే రాజన్న సీఎం అయ్యే వరకు ఉన్న పరిస్థితి అని, పైసా ఖర్చు లేకుండా కార్పొరేట్ వైద్యం దక్కే విప్లవాత్మక పథకం ఆరోగ్యశ్రీని ప్రవేశపెట్టారని, లక్షలాది మంది జీవితాల్లో ఈ పథకం వెలుగు నింపిందని అన్నారు. ఈ కార్యక్రమంలో మల్లెపూడి శివకుమార్ తదితరులు మాట్లాడారు. పీతల బంగారం, బొక్క రాంబాబు, శీలం భాస్కర్రావు, కుడుపూడి విజయ్, వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు, పంచాయతీ వార్డు మెంబర్లు తదితరులు పాల్గొన్నారు. ఈనాటి బంగారు మాట: అభిప్రాయాన్ని మార్చుకోలేని వ్యక్తి తన తప్పుల్ని సరిదిద్దుకోలేడు. ఎడ్వర్డ్స్. ఈ వార్త ఇంతటితో సమాప్తం. తిరిగి బిజినెస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.